లక్ష్మీ ఎన్టీఆర్ అనేది లక్ష్మీ గారి లక్ష్మీ పార్వతి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సినిమా. దాంట్లో రామారావు గారి పాత్ర ఏంటి అనేది చెప్తాడు అనుకుంటా, నాకు తెలియదు. బేసిక్గా ఆ సాంగ్ విన్నాక నాకు అనిపించింది ఏంటంటే, వెన్నుపోటుకి వెన్నుదనికి తేడా తెలియని ఒక మనిషి ఒక సినిమా తీస్తున్నాడు అనిపించింది. వెన్నుపోటుకి వెన్నుదన్నుకి నాకు అనిపించింది, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. నేను ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఆ రోజున ఇదే మొన్న ఆయన ఒక ఎస్ నేను వైఎస్ఆర్సిపి పార్టీ అని కూడా ఆయన చెప్పాడు. ఆయన వ్యక్తిగత విషయం, ఆయన ఎవరు ఏ పార్టీలోనే ఉండొచ్చు. ఇక్కడ నాకు రామారావు గారి విషయంలో, నాకు చంద్రబాబు నాయుడు గారి విషయంలో నాకు అనిపించింది ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, రాముడు వాలిని బాణం చెట్టు చాటు నుంచి వేసినప్పుడు దాని వెనకాలన్న పరమార్థం వేరే. దాని వెనకాలన్న ఎందుకంటే సుగ్రీవుడి భార్యని చెరపట్టి రాజ్యాన్ని తన అధీనంలోకి తీసుకొని తమ్ముడిని రాజ్య బహిష్కరణ చేశాడు. సో అప్పుడు అది రాముడు ఇది అన్యాయం, అక్రమం, ధర్మం కాదని చెప్పి ధర్మానికి అనుకూలంగా నిలబడ్డాడు రాముడు ఆ రోజు. నాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కూడా నాకు అదే అనిపించింది. ఒక్క నిమిషం నాకు తెలిసిన మీరు నన్ను క్వశ్చన్ వేసారు కంప్లీట్ చేయనిట్లా, మీరు నన్ను క్వశ్చన్ వేసారు నన్ను కంప్లీట్ చేయనిట్లా. నాకు నా అభిప్రాయం అని చెప్పా, మిమ్మల్ని అభిప్రాయం, నా అభిప్రాయాన్ని మీరు నమ్మని నేను చెప్పట్లా, వినమని నేను చెప్పట్లా. ఆయన క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా అది కూడా. ఎందుకంటే ఆ రోజున ఉన్న తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితికి, ఆ రోజున లక్ష్మీ పార్వతి గారు ఈ పార్టీని ఆవిడ కబ్జా చేయాలనుకుంటున్నారనిపించి యావత్ పార్టీ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని పార్టీని సేవ్ చేయడానికి, రాష్ట్రాన్ని సేవ్ చేయడానికి వాస్తవంగా ఇదే వైస్రాయ్ దగ్గర నేనొక విట్నెస్. కొత్తగా అప్పుడే హైదరాబాద్ వెళ్ళా బతుకు తెరుపు. ఆ రోజున అదే చైతన్య రథం మీద చెప్పులు విసిరేసిన మనిషి కూడా లక్ష్మీ పార్వతి గారికి సంబంధించిన మనిషే. ఆ రోజు ఆ బస్సు మీద నుంచి పరిటాల రవి గారు దూకారు. ఆ తర్వాత ఆ మనిషిని చూసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు ఆయన. నేను ప్రత్యక్ష సాక్షిని. సో కాబట్టి అది వెన్నుపోటు కాదు, వెన్నుదన్ను. పార్టీకి వెన్నుదన్నుగా యావత్ పార్టీ ఇంక్లూడింగ్ కేసీఆర్ గారితో సహా అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఒక నిమిషం, నా వయసు ఇప్పుడు 48 సంవత్సరాలు, అప్పుడు ఎంతో మీరు ఆలోచించండి. ఆ రోజున యావత్ పార్టీ కలిసి తీసుకున్న ఆ నిర్ణయం వల్లనే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఒక పార్టీగా ఆవిర్భవించింది. ఆ రోజున కనుక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాజ్పేయి గారు రెండోసారి ప్రధానమంత్రిగా అయ్యేవాడు కాదు, భారతీయ జనతా పార్టీ నిలబడేది కాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ రోజున భారతీయ జనతా పార్టీ లేదు. ఒకసారి అధికారం వచ్చింది కాబట్టే ఆ పార్టీ నిలదొక్కోగలిగింది. సో కాబట్టి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారనేది అనే మాటని కాదు అని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు ప్రజలు. ప్రజల తీర్పు కన్నా వీళ్ళందరూ మాట్లాడేది వెన్నుపోటు అని మాట్లాడే వాళ్ళ తీర్పు పెద్ద ఇష్యూ కాదు, జనం దాన్ని పట్టించుకోరు అని నా అభిప్రాయం చెప్పాను. ఇది మీకు నచ్చలేదు అనుకోండి, వదిలేయండి, నేను మిమ్మల్ని అంగీకరించమని అడగట్లా. కాదండి, ఈరోజు కాదు, ఒక్క నిమిషం, నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నానని చెప్తే మీరు దాన్ని నమ్మండి అని నేను చెప్పట్లా. ఒక్క నిమిషం ఆయనకు సమాధానం చెప్తాను. కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, కేసీఆర్ గారు ఆ రోజున ఆయనకు వినుదనగా ఉన్నాయి, ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్రావు గారు వినుదనగా నిలబడ్డాయి. ఇవన్నీ కూడా యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, మీరు చూడండి. మీకు నచ్చలేదు అనుకోండి కింద కమెంట్ కొట్టండి, నేను చేయగలిగింది ఏం లేదు. నేనేమి దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, వ్యతిరేకించట్లేదు. నా దృష్టిలో, నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, నా దృష్టిలో ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అనేది ఉండేది కాదు ఖచ్చితంగా.